ప్రకాష్ రాజు ఒకవేళ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఏదైనా వచ్చి ఉంటే లోకల్కి నాన్ లోకల్కి ప్రామాణికత ఏంటి? ఎన్నేళ్ళు ఉంటే లోకల్ అవుతాం? అమెరికా లాంటి దేశంలో ఒక 10 ఏళ్ళు ఉంటే అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది. వీలైతే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కూడా చేసి గెలవచ్చు. కమలా హారిస్ నిరూపించింది, షీఈస్ అన్ ఇండియన్ ఆరిజిన్. అక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఉంటే ఆవిడ అయ్యేది కాదు. సో పెద్ద పెద్ద వాళ్ళకే లేని ఫీలింగు ఒక చిన్న అందరం కలిసి సరదాగా ఒక కుటుంబంలా ఉండాలనుకున్న మనకెందుకు? ఒక మంచి వ్యక్తి కావాలనుకున్నాం, ఒక మంచి వ్యక్తి ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజు చాలా గొప్ప యాక్టరు, బట్ అంతకు మించి ఏ గుడ్ హార్టెడ్ మ్యాన్. మేమందరం ప్రకాష్ రాజుకి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. చేయండి, మీరు మా అసోసియేషన్ ఉపయోగపడే ఏ పనైనా మీరు చేయండి. బట్ నేనైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాను. బట్ ఎవరైనా ఎంత మంచి పని, మా అసోసియేషన్కి ఎంత మంచి పని చేసినా, ఏ పని చేసినా మీ అందరికీ నేను సపోర్ట్గా ఉంటానని చెప్పారు. కాబట్టి నేను కూడా ఏంటంటే నాకు ఒక ఎఫిషియెంట్ క్యాండిడేట్ ప్రకాష్ రాజు. అంటే ఇందాక గణేష్ ఒక మాట అన్నాడు, జరిగిపోయిన వాటి గురించి మాట్లాడను అని. అఫ్కోర్స్ నేను మాట్లాడను, కానీ గత 4 ఏళ్ళ నుంచి మా అసోసియేషన్ మసకబారింది. బయట కొంచెం మా అసోసియేషన్ యొక్క ఆ డిగ్నిటీ అది కొంచెం తగ్గింది. ఈసారి ఆ డిగ్నిటీ తగ్గకూడదు, ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి. అంటే ఒక డీసెన్స్, ఒక క్లాస్ ఇదిలో ఉండాలని చెప్పి మేమందరం డిసైడ్ చేసుకున్నాం. అందుకనే ప్రకాష్ రాజు లాంటి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, మంచి వ్యక్తి, ఇతని వెనకాల మేమందరం ఉంటాం. వి ఆల్ సపోర్ట్ ప్రకాష్ రాజ్ హోల్ హార్టెడ్లీ. థ్యాంక్ యూ. ఎంతోమంది పెద్దలు, కృష్ణ గారు, చిరంజీవి గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ గారు, కృష్ణన్ రాజు గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, దాసరి నారాయణరావు గారు, ఇంకా ఎంతోమంది పెద్దలు మెట్టు మెట్టుగా ఇటుక ఇటుకగా హైదరాబాద్ వచ్చి సినిమా పరిశ్రమ సెటిల్ అయిన తర్వాత తెలుగు వాళ్ళకి, తెలుగు నటులకు గొడుగు ఉండాలి, అందరం కలిసి వాళ్ళకి సహకరించడానికి పెట్టినటువంటి సంస్థ ఇది. నేను బ్రీఫ్గా మీకు చెప్పేశాను, ఇప్పుడే చెప్తాను. కాబట్టి ఎవరు వచ్చినా మాకు సంతోషం. నిన్న అసలు ఇంకా ఇన్సూరెన్స్ పనులు జరుగుతున్నాయి. కరోనాలో ప్రాణాలకి అడ్డుపెట్టి మేము మా డబ్బులు మేము వేసుకుని ఇన్సూరెన్స్కి ఎంతవరకు చేయాలి ఇవన్నీ నేను చెప్తాను. చేస్తున్న సమయంలో నిన్న ప్రకాష్ రాజు గారు పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఎవరికైనా నేను కాదంటలేదు, ఆయన ఏమి నేను తప్పు పట్టట్లా, కొంతమంది వారితో ఉన్నారు. అందులో మా కమిటీ మెంబర్స్ కూడా కమిటీ ఫోర్స్లో ఉండగా అక్కడ ఉన్నారు. కొంత బాధ కలిగింది అందరికి, పెద్దలందరికీ కూడా, మాకు అందరికి. రెండోది, నాగబాబు గారు మంచి మిత్రులు, విత్ డ్యూ రెస్పెక్ట్, 4 ఏళ్ళుగా మా మసక పారిపోయింది అన్న మాట బైలాస్ ప్రకారం కూడా తప్పు, ఎవరు అనకూడదు. మాలో ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ ఉంది, మాతో కలిసి ఉండి ఎన్నోసార్లు ఆయన కలుసుకున్నాను, చేస్తున్న పనులు చెప్పాను, లెటర్లు పంపించాను చిరంజీవి గారికి, అందరికి కూడా, మా కృష్ణరాజు గారికి అందరికి పంపించాను లెటర్స్. అలా చెప్పడం అనేది మాకు కూడా షాక్ అయింది. ఒక్కసారి రివ్యూ చేసుకున్నాం, 2 సంవత్సరాల్లో కొంత అసమ్మతి ఉన్నప్పటికి కూడాను పెద్దలందరూ కలిసి కలిపారు, కలిసి పనిచేయాలి, ప్రగతి వైపు నడవాలి, కాబట్టి మనం కలిసి నడుద్దాం అని ఒక నిర్ణయంతో వచ్చాం. కాబట్టి నిన్న కూర్చుని 3 అవర్స్ రివ్యూ చేసుకున్నాం. 2 ఇయర్స్లో ఏం పని జరిగింది, మా మసక పారిపోయిందా, ముందు అడుగే వస్తుందా, ఇది నేను మేమందరం కూర్చుని నిన్న ఒక డాక్యుమెంట్ డైరీలో మేము పొందుపరిచింది, అందరూ సంతకాలు, జీవిత గారు నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్ని మేము ఒక డాక్యుమెంట్ తయారు చేసాం, అది మీకు అందిస్తాం తర్వాత. అలా మాట్లాడటం అనేది ఒక సంస్థని కించపరచడం అనేది, మీరు పోటీ చేయొచ్చు, ఎవరు కాదనలే, లోకల్ నాన్ లోకల్ మీరు అంటున్నారు, మేము అనలేదు, మేము అసలు అనం. లోకలా నాన్ లోకలా ఎంత డిసిప్లిన్ ఉంది, ఎవరికి ఎంత ఎంతమంది సహకరించారు, మాకు ఎంతకాలం ఎవరున్నారు, అసలు ఓటేయడానికి ఎప్పుడన్నా వచ్చారా, జనరల్ బాడీ ఎప్పుడన్నా ఒక 30 జనరల్ బాడీలు ఒక దానికి వచ్చారా, ఇవన్నీ వాడు నిర్ణయించుకోమని, నేనేం మాట్లాడలేదు.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వెన్యూ.